హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా చాలా బాగున్నాను మీరు చూసే వ్లాగ్ ట్యూస్డే షూట్ చేసింది ట్యూస్డేనే నేను ఒక పక్కన వ్లాగ్ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూనే ఇంకో ఇంకో పక్కన వ్లాగ్ చేస్తున్నాను అనమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి డే అంతా ఎంత ప్రొడక్టివ్గా అలాగైపోయింది స్మూత్గా స్మూత్ అంటే ఇంత సెన్స్ అంత సీన్ లేదు చాలా హార్డ్ వర్క్ మన హౌస్ వైఫ్స్ మన గురించి మనం పొగుడుకోకపోతే ఇంకెవరు పొగుడతారు చెప్పండి మనం మన గురించే పొగుడుకోవాలి సో మీరు కూడా నాతో పాటు అదే షిప్లో ట్రావెల్ చేస్తున్నారంటే కనుక ఈ వ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి డే అంత సూపర్గా గడిచింది సూపర్ ప్రొడక్టివ్గా మాదర్ సో అది ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను చిన్న వ్లాగ్ ఎక్కువ లెంతీగా చేయలేదు బట్ షార్ట్గా స్వీట్గా మీకు మంచి ఫీల్ గుడ్ ఇది ఇస్తుంది అనుకుంటున్నాను ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి సో అదండి మీరైతే వ్లాగ్ చూడడం కంటిన్యూ చేసేయండి నేను నా వాయిస్ తోటి మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను ఇవాళ వెన్స్డే చిన్న ఇంట్రొడక్షన్లో చేద్దాము ఇలా చేస్తుంటే బాగుంది కదా అని చెప్పి నేను ఆ బిట్ ఒకటి ట్యూస్డే వ్లాగ్ మీరు ఇప్పుడు కంటిన్యూస్గా చూడ చూసే వ్లాగ్లో పెడదామని అనుకున్నాను ఎంత ఎండగా ఉందంట ఇవాళ బాబోయ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉంది బట్ స్కిన్ ఇలాగా కాలిపోతుంది అనమాట బర్న్ అయిపోతుంది అంత వేడిగా ఉంది పిల్లలు ఇద్దరినీ స్కూల్ నుంచి తీసుకుని వచ్చేటప్పటికి నాకు బర్న్ అయిపోయింది చంపలు రెండు మామూలుగా వేడిగలేదనమాట వింటర్ నీ రోజులు ఎండ ఎప్పుడు వస్తుందని అనుకున్నాం ఫైనల్గా ఇప్పుడు ఎండ వచ్చేసరికి ఎండ తట్టుకోలేకపోతున్నాను అంత దారుణంగా ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అన్నట్టు అసలే నా స్కిన్ గురించి నేను కేర్ తీసుకునే ఇది ఎప్పుడో పోయింది అసలు ఎన్ని నల్లయిందో చెప్పలేను నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినాక వేసుకున్నాను ఫేషియల్ ఇప్పటి వరకు స్క్రబ్ పెట్టింది స్క్రబ్ పెట్టింది లేదు మాస్క్ పెట్టింది లేదు అసలు ఏది చేసింది లేదు ఉత్త క్రీమ్ రాసుకోవడం పరిగెట్టడం బయటికి అలాంటి దానికి మొహం కాలిపోతే ఇంకేం చేయాలి చెప్పండి సో టు బీ ఆనెస్ట్ నాకు నేను అట్లా ఉన్నాను నాకేంటి జరుగుతుంది మీతో అన్నీ షేర్ చేసుకుంటాను అని అన్నాం కాబట్టి ఈ విషయం కూడా చెప్తున్నాను మీలా ఎంతమంది సేమ్ నాలాగే నా కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా మీరైతే బ్లాగ్ చూడడం కంటిన్యూ చేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి ఏమో లేసాను ఇంకొంచెం తొందరగా లెగుద్దాం అని అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు అనమాట అంతకన్నా తొందరగా లెగటం అల్లారికి కూడా అలవాటు అయిపోయిందేమో సిక్స్ థర్టీకే మోగాలి అన్నట్టుగా యాక్చువల్గా ఏంటంటే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట పని మీద ఆఫీస్కి వెళ్ళాలి అర్జెంట్ వర్క్ వచ్చి పడింది అని అన్నారు సో ఇంకా కొంచెం తొందరగా లెగిస్తే బాగుండేది బట్ పర్వాలేదులేండి ఏదో ఒక రకంగా ఫాస్ట్గా చేసేద్దాం అని అన్నట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి లేచాను మొత్తానికైతే నేనైతే టైంకి రెడీ చేస్తానండి బాక్సులు మాత్రం కానీ చెప్తాను మీరు చూడండి బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇడ్లీ అనమాట ముందు రోజే రుబ్బి పెట్టేసుకున్నాను పచ్చడి అన్నీ రెడీ చేసేసుకున్నాను కానీ టమాటా పచ్చడి అడిగడు అనమాట బాబు సరేలే అది ఎంతసేపు అన్నట్టు కానీ ఇడ్లీలతో పాటు టమాటా పచ్చడి కూడా చేద్దాము అది ఇది వేసుకొని తింటారు అన్నట్టుగా అనుకున్నాను కర్రీస్ ఇవన్నీ చేసే ఇది పోయింది అసలు కంప్లీట్గా అసలు ఆఫీస్ రొటీన్ అనేది కంప్లీట్గా మారిపోయింది ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన డే వన్ నుంచి ఎంత అలవాటు అయిపోయిందంటే ఇదివరకు అయితే ఏజెస్ క్రితం అన్నట్టుగా ఉంది నాకైతే చెప్పటానికి చక్కగా బాక్స్లో ఒక కూర ఒక పప్పు ఒక అది ఇది అనుకుంటూ క్యారేజీలు కట్టి ఇచ్చేదాన్ని కానీ ఏంటో మరి ఇట్లా అయిపోయింది అసలు కూర అంటే ఓపిక లేదు ఇంకా సరే పులిహోర చేసేద్దాము ఫాస్ట్గా అయిపోద్ది కదా అన్నట్టుగా అన్నం ఆన్ చేసేసాను ఇడ్లీలు పెట్టాను పచ్చడి చేస్తున్నాను పక్కన సుప్పు పులిహోర చేసేసి ఇడ్లీలు కొన్ని పులిహోర అది పెట్టేద్దాం అన్నట్టు కాని అనుకున్నా అనమాట సో అదే దీంట్లో ఉన్నాను ఇంకా బాబు అయితే లేచిపోయాడు వాడిపాటికి వాడు రెడీ అయిపోతాడు వాడు బ్రష్ చేసుకుని వాడి పనులు వాడు చేసేసుకుంటాడు సో వాడి రొటీన్ వాడిది అలా గడుస్తూ ఉంటుంది మధ్యలో ఇంకా ఇడ్లీలు అయిపోయినాయి పాపని కూడా దింపాలి కదా సో దాన్ని కూడా లేపి మధ్యలో ఈ పనులు చేస్తూనే దాని వెనకాల నేను పడతా ఉండాలన్నమాట బట్టలు వేయాలి క్రీమ్ అది ఇది అనుకుంటూ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇక్కడ సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ రాసుకోవాలా పిల్లలు సో అది ఇది అనుకుంటూ ఇంకా దాన్ని రెడీ చేస్తూనే కిచెన్లో పనులు కూడా మేనేజ్ చేశాను మొత్తానికి చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇవన్నీ చేసేసరికి బెటర్ అనిపించింది నాకు నిజంగా అంటే ఓకే మళ్ళీ ఎప్పుడన్నా ఈ రొటీన్లోకి సడన్గా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వస్తే నేను చేయగలను అనే ఒక నమ్మకం అయితే వచ్చింది నా మీద నాకు సో అట్లా అనమాట అందుకనే మీతో ఇవన్నీ షేర్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీలు ఈయనకి కొన్ని బాక్స్లు పెట్టాను ఈవినింగ్ తింటారు కదా అన్నట్టు అండ్ పిల్లలు ఇద్దరికి పెట్టేస్తున్నాను రెండు ప్లేట్లు ప్లేట్లు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మొత్తం గట్టి నిండా గిన్నెలు అవి ఇవి చెత్తా జాతర అన్నీ గట్టి మీదే ఉన్నాయి కంగారు కంగారు వచ్చేస్తుంది నాకు ఆ మీద కిచెన్ కౌంటర్ టాప్లో అన్నీ కనిపించాయి అంటే టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఇంత కమెంట్ చేయండి ఇది చెప్పాలంటే హౌస్ వైఫ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రస్టేషన్ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నట్టుగా అన్నట్టు అనుకోండి మీరు ఇంకా అట్లా మరి అంత నెగటివ్ వెళ్ళిపోవద్దు కొంచెం పాజిటివ్గా మనం మనం పొగుడుతున్నట్టుగా మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరికీ బాబు గడికి కంపల్సరీ అండి పల్లి పచ్చడి ఇంకా రెడ్ చట్నీ అంటాడు దాన్ని టమాటా పచ్చడి వేసి ఇచ్చేసాను ఇంకా బాక్స్ రెడీగా అయిపోయింది కూడా బాక్స్ పెట్టేసాను అది పెట్టి కాస్త ప్యాక్ చేసేసేసి పిల్లల సంగతి చూడాలి అటు వెళ్ళి అదేమో తినదు నేను తినిపిస్తే కానీ తినదనమాట పొద్దున్నే నాకు విసుగు ఓన్గా తింటే పోను పర్వాలేదు అలా కాదు ఓన్గా తినకుండా నన్ను ఇస్కించేస్తూ ఉంటుంది అన్నమాట నేనే కూర్చుని తినిపించాలి సో మొత్తానికైతే దానికి తినిపించి సర్కస్ చేసి ఎట్టగొట్ట బయలుదేరేసాము బయలుదేరినాక నేను బాబుని తీసుకుని వెళ్ళను పాపని ఈయన తీసుకుని వెళ్ళారు దింపేసేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోతా అని చెప్పి నేను బాబుని గేట్ దగ్గర అలా దింపి బాయ్ అని చెప్పి ఇటు తిరిగాను లేదో నాకు ఫోన్ అనమాట నాకు చాలా లేట్ అయిపోయింది నేను ఇంక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి అప్పటికి ఆల్మోస్ట్ టెన్ టు నైన్ ఏమో అయినట్టుంది సో సరే లేట్ అయిపోయింది కదా ఇంకా ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను ఇంకెళ్ళను ఆఫీస్కి అని అన్నారు మళ్ళీ తిరిగి వచ్చారు నాకు అనిపించింది పొద్దున్నే లేచి ఇవన్నీ పెట్టానరే ఇప్పుడు ఎట్లా అనవసరంగా వేస్ట్ అయిపోయింది నా ఎనర్జీ అంతా అన్నట్టు బట్ పర్లేదు నాకైతే ఈయన ఆఫీస్కి వెళ్ళటం కన్నా ఇంట్లో ఉండటమే ఇష్టం ఎందుకంటే ఎవరో ఉండాలి కదా బుర్ర తింటానికి నేను అలా అని కాదండి అలా అలవాటు అయిపోయింది నాకు మనిషి పక్కనే ఉండాలి ఒక్కదాన్నే ఉండాలంటే బోరు కొట్టేస్తూ ఉంటుంది ఏం తోచదో పిల్లలన్నా ఉండాలి ఈయనన్నా ఉండాలి ఎవ్వరు లేకుండా నేను ఒక్కదానే మాత్రం నా వల్ల కాదు అప్పుడప్పుడు ఎలా ఉంటాయి ఉండాలని అంటూ ఉంటారు కానీ అదే ఉంటావు మరి నాకు ఇట్లాగా నేనేమన్నా వింత జీవినేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కదాన్నే నేను ఒక్కదాన్నే ఉండాలంటే భయమేసేత్తా ఉంటుంది ఏంట్రో పక్కదాన్నే ఉన్నాను దెయ్యాలు వస్తేమో అవి ఇవ అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా వింతగా ఉందా కింద కామెంట్ చేసి చెప్పండి సో వంటకైతే పప్పుచారు చేసేస్తామని అనుకున్నాను ఈయన ఆఫీస్కి వెళ్తే కనుక నేను అసలు లంచ్ చేయకూడదు అనుకున్నా ఏదో ఒకటి వేసుకుని తినచ్చులే అన్నట్టు పచ్చళ్ళు అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా ఏదో ఒకటి వేసుకుని తినేద్దాం అన్నీ ఒకటి వండేసుకున్నాను అనుకున్నా కానీ నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో వండేసరికి ఖచ్చితంగా వంట చేయాల్సి వచ్చింది మొన్న కూరగాయలు తెప్పించేటప్పుడు ములక్కాయలు కూడా తెప్పించాను సో ములక్కాయలు వేసి పప్పుచారు వండేసేసి బంగాళదుంపలు బాయిల్ చేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను కాంబినేషన్ బాగుంటుంది కదా కడుపు తినచ్చు అన్నట్టు అండ్ అదైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ డిష్ వాషర్లోంచి గిన్నెలన్నీ తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే తీయడం మర్చిపోయాను ముందైతే ఆకలి వస్తుందని కూర్చుని తినేసాను ఇడ్లీలు ఈయన కూడా పెట్టలేదు బ్రేక్ఫాస్ట్ అప్పటికి ముందర నేనే తినేసాను తినేసేసి ఇంకా వంటకాన్ని ఇచ్చేస్తున్నాను మధ్యలో ఎప్పుడన్నా ఈయనే పిలిచాడు ఊరు టిఫిన్ పెట్టని సో అప్పుడు పెడతాను అన్నమాట ఇంకా ఇంకా ఏంటంటే మధ్యాహ్నం లంచ్ సారీ మధ్యాహ్నం వాష్ ఉండింది టూ ఓ క్లాక్కి సో నేను అదే టైంకి నేను స్కూల్కి వెళ్తాను అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు సరే ముందర అయితే అన్నం తిందాము అన్నం తిన్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నట్టుగా అనుకున్నాను సో నేనైతే అన్నం పెట్టేసుకుని అండ్ అగైన్ ఈయనగా నాకు ముందే తినేస్తున్నాను ఇదివరకట్లో ఇదివరకు అంటే ఒక టూ వీక్స్ వన్ వీక్ బ్యాగ్ వరకు నేను వెయిట్ చేసేదాన్ని నేను తినే వరకు కానీ ఇప్పుడు నా కావట్లేదు టైం టైంకి నేనే తినేస్తున్నాను అనమాట టైంకి తినకపోతే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నాకు తెలుసుకున్నా నేను అందుకని నేను టైంకి తినేస్తున్నాను ఈయన అంటారా పనిలో పడి ఇప్పుడు వద్దు తర్వాత కాసేపు కాసేపాగా పెట్టాది ఇది అని అంటూ ఉంటారు సో మీ ఇష్టం నేనైతే తినేస్తా అని చెప్పి కూర్చుని నేనైతే లంచ్ వేసేసాను అండ్ కిందకొచ్చి బట్టలన్నీ వాష్ చేయాల్సిన బట్టలన్నీ వాష్రూమ్లో పడేసేసి స్కూల్కి వెళ్ళాను ఇద్దరిని పికప్ చేసుకుని వచ్చి వస్తూ వస్తూ మిషన్లో అన్నమాట అలా అనుకున్నాను ఎందుకంటే అటు ఇటు కాని టైం నాకు టూ ఓ క్లాక్కి బాబుగడ్ స్కూల్లో ఉంటాను నేను అందుకని ఇంకా అలా చేసి కింద లాక్ చేసేసేసి కవర్లు ఐ మీన్ బట్టలు బట్టలు లాక్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళాను అండ్ వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చేటప్పుడు అప్పుడు వాష్ వాష్కేసాను అనమాట వాష్కేసి పైకి వెళ్ళిపోయాను ఈయనకు కూడా భోజనం పెట్టలేదు నేను వెళ్ళినాక పెట్టాను మధ్యాహ్నం టూ థర్టీ అయిపోయింది వరకు పని చేస్తున్నాను చాలా చాలా హ్యాక్టీగా ఉందండి వర్క్ స్ట్రెస్ ఈయనకి చాలా ఎక్కువగా ఉండింది వర్క్ సో దాని మీదే ఉంటున్నారు అసలుకి టైంకి తినట్లేదు ఏం లేదు ఏమో మరి అట్లయితే ఉంది నా ఇంట్లో పరిస్థితి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు చెప్పడం మర్చిపోవద్దు చెప్పాను కదా మనం మ్యూచువల్గానే షేర్ చేసుకుందామని అట్లా అండ్ బయటికి వెళ్తూ వెళ్తూ మాస్క్ పెట్టుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు సో నేను పెట్టుకున్నాను ఇంకా వీడి దగ్గరకు వచ్చాను బాగుంది తీసుకుని పాప దగ్గరకు కూడా వెళ్ళి దాన్ని కూడా పికప్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాను పాప స్కూల్లో అయితే తొందరగా వచ్చేద్దాము దాన్ని తీసుకున్నానంటే వాళ్ళ టీచర్లు ఒక నన్ను వదలరు మాట్లాడుతూనే ఉంటారు మీ పాప అలా చేస్తుంది మీ పాప ఇలా చేస్తుంది ఎంత బాగా మాట మాటింటుందో అది దాని ఆ పొగడతలు వింటుంటే నాకు అసలు మతి పోతుంది అనమాట ఇంట్లోనేమో దీని విశ్వరూపం చూపిస్తుంది మాకు స్కూల్లోనేమో ఎంత బుద్ధిమంతురాల్లాగా వాళ్ళు చెప్పిన మాట ఇంటి వింటుంటే నాకు దేవుడా అనిపిస్తుంది అనిపిస్తుంది దీన్ని చూసి సో చాలా రోజుల తర్వాత ఈ దారి నుంచి నడుచుకుంటూ వస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి మెయిన్ రోడ్ యూస్ చేస్తున్నాము ఇటు రాకుండా చాలా రోజుల తర్వాత ఇటు వచ్చాము సో పిల్లలు అదే చూస్తున్నారనమాట అండ్ వచ్చి చెప్పాను కదా వాష్ వాష్కేసేస్తానని ఆ బట్టలన్నీ మోడైతే షర్ట్స్ తీసాడంటే అసలుకి టచ్ చేసినవి ఆ హ్యాండ్స్ ఏది తీసేయట్లేదు అలాగే ఉంటాయి అనమాట అవన్నీ నేనే పిక్కోవాలి ఒక్కళ్ళు ఒక్క పనికి హెల్ప్ చేయరు అన్నీ నేను చేసుకోవడం ఇంకా అవన్నీ వేసేస్తూ ఉంటే వెనకాల వీళ్ళిద్దరూ పాటలు పాడుకుంటున్నారనమాట అదేదో కార్డు చేసిందంట స్కూల్లోని మీకు చూపిస్తుంది అదే చూద్దరు కానీ ఇక్కడ ఏంటంటే దానికి కూడా యాన్యువల్ డే ఉంది నెక్స్ట్ వీక్ బాబుకి కూడా యాన్యువల్ డే ఉంది అండ్ ఫుల్ బిజీగా ఉన్నారనమాట సమ్మర్ వీటితో ప్లాన్స్ తోటి ఏమేమి యాక్టివిటీస్ అది ఇది అనుకుంటూ సో వాళ్ళు బిజీగా ఉన్నారు నా పొర తినేస్తున్నారు ఏం చేయాలని రోజు కొత్తగా ఏం చేస్తామండి చెప్పండి రోజుకో కొత్తదనం కొత్తతనం కావాలంటే నేను నుంచి తీసుకొస్తాను వీళ్ళ కోసం యాక్టివిటీస్కి పోతుంది ఏం చేయాలి బాబోయ్ బాబాయ్ సమ్మర్ హాలిడేస్ దగ్గర పడుతున్నాయి వీళ్ళతోటి అని సో అట్లయితే గడుస్తుంది ఇంకా అదంట పాప చేసిన కార్డ్ అంట అదే వేసింది డ్రాయింగ్ అండ్ మమ్మ పప్ప ఆర్నో అని చెప్పి ఆద్య అని చెప్పి రాసిందంట ఏదో దానికి వచ్చిన భాషలోని ఆఫ్ కోర్స్ వాళ్ళు హెల్ప్ అనుకోండి టీచర్స్ దాని చేతులతో అది రాసింది అని చెప్పారు వాళ్ళు సో అది కార్డు చూపిస్తుంది అనమాట అండ్ నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలన్నీ ఆరేసేసి పైకైతే వచ్చాను వచ్చేటప్పటికి ఇద్దరు బుద్ధిమంతులలాగా కూర్చుని ఆడుకుంటున్నారు నేనేంటంటే సరే వీళ్ళు ఆడుతున్నారు కదా ఈయన కూడా ఆఫీస్ పనిలో ఉన్నారు కదా అని చెప్పి సూప్ సూపర్ ఫాస్ట్గా ఒక పవర్ నాప్ తీసేసాను ఒక పది నిమిషాలు అలా వెళ్ళిపోయి గాల్లో తేలిపోయి మళ్ళీ అలా వచ్చేసాను ఒక టెన్ మినిట్స్లో ఎందుకంటే వీళ్ళు అరవడం స్టార్ట్ చేశారు ఈయన ఏమో కాల్లో ఉన్నారు వాళ్ళని ఆపడానికని చెప్పి నేను నిద్ర లేవాల్సి వచ్చింది సో అదైంది తర్వాత అనిపించింది ఇలా పడుకుని ఉంటే లాభం లేదు చాలా పనులు ఉన్నాయి లెగాలి అని ఇంకా లేచి వాషర్లో ఆ వంటలన్నీ సర్దుతున్నాను అనమాట అది ఆన్ చేయాలి ఇదైనాక వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇవ్వాలి ఈయనకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి స్నాక్స్ లాగా మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా కివీస్ ఉన్నాయి సో ఫ్రూట్స్ లాగా చేసి చేద్దాం అన్నట్టుగా కొన్ని కొన్ని అలా పెట్టాను అనమాట ముగ్గురికి సో అదైతే తిన్నారు నేను అది యాక్చువల్గా బ్లాగ్ చేయలేదు ఆ పార్ట్ మర్చిపోయాను మ్యాంగో నాకు ఈ మధ్యన ఏంటో మ్యాంగో అంటే బాగా తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో మ్యాంగో కట్ చేస్తుండంగానే ఒక మొక్క తింటూ వీడియో తీయాలి అన్న విషయం మర్చిపోయాను కంప్లీట్గా అలా అయితే అయింది ఆ సీను మీకు చెప్పింది ఇంకా ఇక్కడొచ్చి గోల్ పెట్టేస్తున్నారని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకుని వచ్చాను తీసుకుని వచ్చి ఇంకా ఇక్కడ కూర్చోమన్నాను నేను కూడా వాళ్ళతోనే కూర్చుని వాచ్మెన్ లాగా వాళ్ళు నరవనేయకుండా మేనేజ్ చేస్తున్నాను అనమాట కరెక్ట్ అదే టైంకి ఒక అరగంట సేపు అత్తయ్యతో కూడా మాట్లాడతాను మధ్యాహ్నం పూట వాళ్ళకి అప్పటికి ఈవినింగ్ కదా సో నాకు ఆఫ్టర్నూన్ టైంలో నేను మాట్లాడతాను త్రీ ఫోర్ ఆ టైంకి అండ్ అదైంది మళ్ళీ కాసేపటికి కాన్ఫ్లెక్స్ కావాలన్నారు ఇది మొన్న కొత్తది తీసుకున్నానండి ఈ కాలో తీసుకున్నాను సో అది ఓపెన్ చేసి ఏదైనా కొత్త తీసుకున్నామంటే ఓపెన్ చేయాలి కదా పిల్లలకి ఓపెన్ చేసి పెట్టే వరకు చంపారు నన్ను ఇంకా అది ఓపెన్ చేసి పాలలో పోసేస్తున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్గా ఏదైతే తిన్నారు బాగున్నాయి నేను కూడా రెండు నేను వేసుకున్నాను ఒట్లో బాగున్నాయి మనం చిన్నప్పుడు తినే చాకోస్ లాగానే ఉంది ఆల్మోస్ట్ టేస్ట్ సో అది పిల్లలిద్దరికీ ఈవినింగ్ స్నాక్స్ అండ్ దీని తర్వాత మధ్యాహ్నం చేసిన పప్పుచార అవే ఉన్నాయి నైట్ అదే తిన్నాం డిన్నర్ కానీ అయిపోయినాక కాస్త అలాగా కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా పడుకుని అనమాట వెంటనే ఎందుకంటే కొంచెం మార్నింగ్ నుంచి చాలా కష్టపడిపోయాం కదా అందుకని పడుకోవాలి అనుకున్నాము బయట ఎంతో బెడ్ అనమాట అండ్ పిల్లలైతే ఒక టూ డేస్ నుంచి స్లీప్ స్టోరీస్ వింటున్నారు ఏమంటారు నిద్ర రావటానికి అన్నట్టుగా పిల్లలకి యూట్యూబ్లో పెడుతున్నా అనమాట అండ్ వాళ్ళకి బాగా నచ్చేసింది అది వింటున్న వన్ టూ మినిట్స్కే పిల్లలు ఇద్దరు పడుకుని పోతున్నారు అదండి ఈ వ్లాగ్కి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నారంటే నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్